ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈశానాం, యేసునామం, ఓంకారం, ఈ మూడు యొక్క పేరులు, పదాలు, వాటి యొక్క శబ్దాలు, పిలిచిన పిలుపుకి వివిధ అర్థాలు, తేడా ఏమైనా ఉన్నా కానీ ఈ మూడు నామాల్లో కనపడుతుంది ఏకనామమే అనే విషయాన్ని కూడా మీరు దయతో మీరు గమనించి ఈ విషయాన్ని ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభు వారు పలికారు. అదేమిటి, ఇది క్రైస్తవులకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా? క్రైస్తవులకు మాత్రమే తన నామంలో అడగాలి, తన నామంలో పొందాలి అని చెప్పటం వర్తిస్తుందా అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ నా నామం అన్నాడు కానీ యేసు నామంలో మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను అని ఆ మాట అనలా. అయితే క్రైస్తవులుగా, ఆది సంఘముగా, అపోస్తలులుగా వాళ్ళు యేసు నామాన్ని ప్రకటించారు, యేసు నామాన్నే తెలియచేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అన్నది యూనివర్సల్ గా వర్తిస్తారు. అసలుకి ఎందుకని ఆయన నామాన్నే ప్రత్యేకంగా పొందుపరిచారు? మొదటిగా గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించను. ఎందుకని ప్రతి నామమునకన్నా పైనామముగా ఆయన్ని చేశాడు? ఎందుకు చేశాడు అంటే, ఆకాశము క్రింద ఉన్న ఏ నామమైనా, అవి భూమి మీద ఉండే మానవాళి అయినా, సమస్త జీవరాశులైనా, సముద్రములలో ఉండే జలరాశులైనా, సమస్త పురుగులైనా, పక్షులైనా, మృగాలు అయినా, ఏ జంతువు అయినా, వీటన్నిటికీ పేరులు మానవులే పెట్టారు. ఉదాహరణకి భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి, ప్రతి జీవికి మానవులతో సహా ఆదామే పేరు పెట్టుకున్నాడు. అట్లాగే భూమి మీద ఉన్న అన్ని నామాలు మనుషుల నామాలు, మనుషులు పెట్టినవే, అది ఏదైనా కానీ. కాబట్టి ఆ నామాలను ఏమడిగినా ఏమి జరగవు. కానీ యేసు నామాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకుని ఆ నామంలో మనం ఏమడిగినా ఆయన చేస్తానన్నాడు. ఎందుకంటే ఆ నామము పైనామము, పరమాత్ముడు బయలుపరిచిన నామము, పరిశుద్ధ నామము, పంచభూతాలను చేసిన నామము, పాప పరిహారాన్నిచ్చే నామము, పంచభూతాలు లోబడిన నామము, సమస్తమైన దురాత్మ, అంధకార, చీకటి, దయపు, అపవిత్రాత్మ, దుష్ట, చాతబడి సాతాను శక్తులన్నీ లోబడి భయపడి వదిలిపోయిన నామము, మరణాన్ని జయింపజేసిన నామము, కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని, కుష్ఠరోగులను స్వస్థత పరిచిన నామము, అదే వాక్యమైన నామము, ఓంకార నామము, శబ్ద నామము, ఈశా నామము, సాతానుని, పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన మహా గొప్ప శక్తి కలిగిన నామము. ఈ నామములే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే హైందవ సమాజములో, హైందవ గ్రంథాలలో, హైందవ ఋషులలో తెలుసుకున్న నామము, ఓంకార నామము, శబ్ద నామము, ముస్లిం గ్రంథాలలో ఉన్న నామము, ఏసా నామము. ఈ నామమే వాక్యమైన నామము, ఆ వాక్యమైన నామమే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమాయను, మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు నామము. భూమి మీద ఉన్న ఏ నామమైనా మనిషి నామమే, మనుషులు పెట్టిన నామాలే, పేరులే అనే విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఆ నామంలో ఏ అద్భుతాలు జరగవు, ఏ ఆశ్చర్యాలు జరగవు, ఏ పాప క్షమాపణ కూడా జరగదు. ఎందుకంటే తోటి సాటి మానవుల పేర్లు కాబట్టి. యేసు ప్రభు వారు నా నామం అన్నాడు అంటే ఆయన క్రైస్తవులకు దేవుడు కదా, యేసుక్రీస్తు అంటే ఎక్కడో విదేశీ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు కదా, ఆ రెండు కులాలకు సంబంధించిన దేవుడు కదా అని అమాయకంగా, అజ్ఞానంగా ఆలోచన చేయొద్దు. నా నామమున అన్నాడు అంటే
ఆయన నామం యూనివర్సల్ గా ఉండా, వారు ఏ కులంలో ఉండా, ఏ మతంలో ఉండా, ఏ వర్ణ వర్గంలో ఉండా సరే, వాళ్ళతో సహితం ఆయన నామాన్ని ఉచ్చరింపజేయగలడు, ఆయన నామాన్ని మోకరింపజేయగలడు, ఆయన నామంలో అడిగినట్లయితే వారికి కూడా ఏవైనా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవునికి తెలుసు కాబట్టి నీ అక్కరత ఏదైనా సరే, మీరు ఎలాంటి ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నా సరే, ఆర్థిక సమస్యల్లో ఉన్నా సరే, కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే, కోర్టుల సమస్యల్లో ఉన్నా సరే, స్థలాలు, పొలాలు, ఇల్లు సమస్యలలో ఉన్న, వివాదాల్లో ఉన్నా సరే, జైలు పోలైనా సరే, భార్య విడిచిపోయినా లేదా భర్త విడిచిపోయినా, బిడ్డలు చూడకపోయినా, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మీకు ఒక శుభవార్త నేను చెబుతున్నాను. ఇప్పుడే మోకరించి యేసుక్రీస్తు నామమున మీరు ప్రార్థన చేసి నాకు ఈ మేలు చేయి ప్రభు అని అడగండి, ఖచ్చితంగా చేస్తాడు అనే విషయాన్ని నేను సగర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే యేసు ప్రభు వారి నామము ప్రప్రదంగా బైబిల్లో వివిధ నామాలుగా పిలువబడ్డాయి. వాక్యమైన నామం అయింది, సృష్టికర్త అనే నామం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడనే నామం ఉంది, త్రియేక దేవుడనే నామం ఉంది, ఉన్నవాడు అనువాడనే నామం ఉంది, చూచుచున్న వాడు అనే నామం ఉంది, యెహోవా దూత అనే నామం ఉంది, యెహోవా అనే నామం ఉంది, సైన్యములకు అధిపతి అనే నామం ఉంది, షాలేము రాజా అనే నామం ఉంది, ఇమ్మానుయేల, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, ఎల్షద్దై, యెహోవా నిస్సి, అడోనాయ్ అనే నామాలు కూడా ఉన్నాయి. అలాగే మెస్సయ్య, రక్షకుడు, క్రీస్తు, యేసు, గొర్రెపిల్ల, వధపశువు, కన్యసుతుడు, నేను నేనే అనువాడును, నజరేడు అనే ఇలాంటి నామాలు కూడా ఇంకా అనేకమైనవి యేసు ప్రభు వారికి ఉన్నాయి. ఖురాను గ్రంథం ప్రకారం ఈసా అనే నామం ఉంది, అది కూడా యేసు ప్రభు వారిదే. ఓంకారనాథుడు, శబ్ద బ్రహ్మ అనే నామం ఉంది, అది కూడా యేసు ప్రభు వారిదే. ఎలాగంటారా, ఓంకారనాథుడైనా శబ్ద బ్రహ్మమైనా వాక్, కాలక్రమేణాలో దానికి అకారం, ఉకారం అనే ముకారం అనే ఆ ఓంకారానికి మూడు అక్షరాలతో కూడిన వివరణ ఉంటది. నేను అంటాను ఓంకారంలో అకారమైన, ఉకారమైన, ముకారమైన ఈ మూడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన నామాలే అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. అయితే బైబిల్ ఏం చెబుతుంది, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరలా చెప్తున్నా, హైందవ సమాజం ఏదైతే శబ్ద బ్రహ్మ, ఓంకారనాథుడు అని ఆ శబ్దాన్ని, ఆ వాక్కుని నమ్ముతున్నారో, ఆ వాక్కు భారతదేశంలో ఉన్న 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 మంది దేవీ దేవతలలో ఎవరు కారు గాని వాళ్ళతో సహితం మనుషులు పెట్టిన పేరులే గాని, దేవుని ద్వారా, దేవుని దూతల ద్వారా బయలుపరచబడిన నామాలు కాదు గాని, మానవ పేరులే గాని, వాళ్ళెవరకు కూడా వాక్యం అనే పేరు లేదు. ఆ వాక్యం అనే పేరు యేసు ప్రభు వారికే ఉన్నది. దానిని బైబిల్ గ్రంథంలోనే, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో వాక్యమై ఉన్న దేవుడు అనేది విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా అబ్రహామునకు ఆ దర్శనంలో వాక్యం ప్రత్యక్షమై అని ఉంటది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాంకి ప్రత్యక్షమైంది వాక్కు. ఏ వాక్కు? భారతదేశంలో నా హైందవ జాతి ఋషులు, బ్రాహ్మణులు ఎవరెవరైతే ఉన్నారో, ఏ వాక్కు, ఏ శబ్ద బ్రహ్మ, ఏ ఓంకారనాథుడు ప్రత్యక్షమయ్యాడో అదే అన్యజాతి విగ్రహారాధికుడైన అబ్రహాముకు కూడా వాక్యము, ఓంకారనాథుడు, శబ్ద బ్రహ్మ, ఈసా ప్రత్యక్షమయ్యాడు వాక్య రూపములో. కాబట్టి ఆ వాక్యము ఆయనకి పేరున్నది. ఈ విషయాన్ని మూడు గ్రంథాలు కూడా ఒక్కి నొక్కానిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, ఖురాన్లో ఉండా ఈశానా, భారతదేశంలో ఉండా హైందవ సమాజం నమ్మే గ్రంథాల్లో ఉన్న ఓంకారం, శబ్ద బ్రహ్మ, బైబిల్లో ఉండా యేసునామం, ఈ నామాలన్నీ ఒకటే. ఈ నామాలకు సంబంధించిన దేవుడు కూడా ఒక్కడే, ఆయనే నజరేడైన యేసు ప్రభువారు. ఇది కాదు అని ఎవరైనా నిరూపించే పని అయితే ఎవరైనా రండి, మీరు నిరూపిస్తే నేను ఎన్నటికీ బైబిల్ బోధించను. నేను మీ గ్రంథాలు బోధించి మీకు దాసోహమై నేను కూడా జంజి వేసుకొని నేను ఈ భారతదేశంలో మీరు ఎవరినైతే చూపిస్తారో
మీరు చెప్పిన ఈ ఏసానాము ఏసునామం అలాగే ఓంకార నామం శబ్ద బ్రహ్మ యేసుక్రీస్తు ప్రభు వారు కాదు, మా రాముడు గారు, మా శివుడు గారు, మా కృష్ణుడు గారు, మా బ్రహ్మ గారు, మా మహేశ్వర గారు, మా శివుడు గారు, మా ఆంజనేయ గారు, వెంకటేశ్వరులు గారు, పద్మావతమ్మ లేదంటే దుర్గమ్మ ఇలాంటి అయ్యప్ప గారు ఎవరు నిరూపించినా నేను వాళ్ళ నామాన్ని ప్రకటిస్తా. నిరూపించలేరు కాబట్టి, నిరూపించడానికి కూడా ఎలాంటి ఆధారం లేవు కాబట్టి నేను నిరూపించిన ఈ నామం వల్ల ఉన్న ఏకైక నామం శబ్ద బ్రహ్మ ఓంకార నాథుడు ఈశానాం యేసు నామమేనని నేను నీకు ప్రకటించాను. నమ్మి మారు మనసు రక్షణ బాప్తిసం పొందాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అంతేకాదు, మనుషులు పెట్టిన పేరులలో ఎలాంటి శక్తి లేదు, అందులో అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. అంతేకాదు, ఆ మనుషులు చేసిన వాటికి కూడా మనుషులే పేర్లు పెట్టారు. మనుషులే చేసుకున్నారు బొమ్మల్ని, ఆ మనుషులే ఆ బొమ్మలకి పేర్లు పెట్టుకున్నారు, వాటికి సంబంధించిన రాతలు కూడా మనుషులు రాసుకున్నారు కాబట్టి అవి కూడా ఆ వాటి నామంలో కూడా ఎలాంటి శక్తి లేదు అనేది ఇక్కడ ఈ విషయాన్ని మీకు మొదట నేను స్పష్టపరుస్తున్నాను. ఇది అన్ని జనులందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయము. ఆయన నామం హైందవులకు ఈసా మసీహుగా, మెస్సయ్యగా, కన్యసుతుడుగా, గొర్రెపిల్లగా అలా తలుచుకొని ఏమడిగినా ఈ భారతదేశంలో ఉన్న హైందవ సమాజాన్ని అంతటికి యేసు ప్రభు పలికి సమాధానం చెప్తాడు. ఈసా నామంలో వాళ్ళు ఏదన్నా ముస్లిం సహోదరులు స్మరించుకొని వాళ్ళ బాధలు చెప్పుకొని ఏదైనా కష్టాలు అడిగి దయతో సహాయం చేయమంటే ఈసా నామంలో అడిగినా సహాయం చేస్తాడు. ఇటు యేసు నమ్మిన వారు లేదా ఇప్పుడు ఈ మాటలు నమ్మి ఎక్కడి నుంచి అయినా యేసు నామంలో అడిగినా అని జవాబు చెప్తాడు. కాబట్టి యేసు నామంలో మనం ఏమడిగినా చేస్తాడు. అయితే ఆయన నా నామం అన్నాడు, అందుకని అక్కడ యేసు నామమైన నా నామంలో మీరు నన్ను ఏమడిగినా చేస్తానని అన్నాను. నా నామంలో నన్ను ఏమడిగినా మీరు, నా నామం అంటే ఏంటి? ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తముగా ప్రపంచ జనాభాలో వివిధ జాతులకు వారి వారి గ్రంథాల్లో ఉన్న రీతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఈ భారతదేశంలో మాత్రం మెస్సయ్యగా, కన్యసుతుడుగా, ఈశపుత్రుడుగా, గొర్రెపిల్లగా, యజ్ఞ పశువుగా ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తుగా, ఖురాన్లో ఈసాగా, ఇతర దేశాలు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఏ నామాన్ని ప్రత్యక్షపరిచాడు మనకు తెలియదు కదా. అందుకని యేసు నామం అన్నాడు అనుకో, ఇక యేసు నామం అంటానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా నామం అని యేసు ప్రభు వారు పలికారు. కాబట్టి ఇది క్రైస్తవుల గురించి యేసు ప్రభు ఆ నామాన్ని పలికాడు అనుకొని మనం నమ్మటం మన అవివేకం అవుతుంది. ఆ నామం యూనివర్సల్ నేమ్, నో డౌట్. ఎవరికి ఎలా ప్రత్యక్షతలు అన్నాయో ఆ ప్రత్యక్షత ప్రకారం వాళ్ళు అడిగినా యేసు ప్రభు వారే జవాబిస్తాడు, యేసు ప్రభు వారే కదులుతారు అనేది ఇక్కడ నేను అన్న ప్రియమైన హైందవ సహోదరి సహోదరులకు నేను జవాబిస్తున్నా. అయితే